కరోనా కొందరిలో ఉన్న లక్షణాలు మాత్రం తెలియడం లేదు. సిసిఎంబి ఎన్ఐఎన్లు సంయుక్తంగా చేసిన సీరం సర్వేలో హైదరాబాద్ లోని సగం మందికి పైగా కరోనా వచ్చిపోయిందని తేలింది. అంతేకాదు కరోనా వచ్చిన వాళ్లలో 78% మందికి యాంటీబాడీస్ డెవలప్ అయినట్లు కూడా ప్రకటించారు. మొత్తానికి హైదరాబాద్ హర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరలో ఉందనే అంచనాలు కూడా మొదలయ్యాయి. కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తూనే ఉంది, కానీ మరణాలు తగ్గిపోయాయి. ఇక హైదరాబాద్ ఒకప్పుడు కరోనా కేసులకు హాట్స్పాట్ గా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి పాజిటివ్ కేసులు. అయితే ఇప్పుడు హైదరాబాదీలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది సిసిఎంబి. హైదరాబాద్ లో 54% మందికి కరోనా వచ్చిపోయిందని సిసిఎంబి తెలిపింది. కరోనా సోకిన వారిలో 78% మందిలో యాంటీబాడీస్ తయారయ్యాయని తెలిపింది సిసిఎంబి. మహిళల కన్నా పురుషుల్లో 3% అధికంగా యాంటీబాడీస్ తయారైనట్లు తన రిపోర్టులో వివరించింది. అయితే వయసు పైబడిన వారిలో తక్కువ యాంటీబాడీస్ తయారయ్యాయన్నారు. మొత్తం 9,000 మందిని పరీక్షించిన సిసిఎంబి ఫలితాలు వెల్లడించింది. All after collection of samples and we have also collected socio-economic data and other history of morbidity and all these particulars. Then the sample we have sent to CCMB for analysis, antibody analysis, and now we got the results, and the results we also little surprised that its results is almost half of the population is having antibodies. Okay, so that is the main important finding in this. హైదరాబాద్ లో 30 వార్డుల్లో 9,000 మంది నుంచి నమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. మొత్తంగా పురుషుల్లో 53% మందిలో, మహిళల్లో 56% మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సిసిఎంబి తెలిపింది. హైదరాబాద్ లో 9,000 మందికి పైగా నమూనాలు సేకరించి జరిపిన సీరాలజికల్ పరీక్షల ద్వారా 75% మందికి యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించింది. వీరికి కరోనా సోకినట్లు కూడా తెలియదని, దీన్ని బట్టి కరోనా ఎంత నిశ్శబ్దంగా వ్యాపిస్తుందో అర్థమవుతుందని జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షలలో కరోనా సోకిన వారికి సోకని వారిలోనూ ఒకే రకమైన సీరో పాజిటివ్ ఉందన్నారు. జనవరి 1వ వారం నుంచి 2 దఫాలుగా చేసిన సర్వేలో ఎన్ఐఎన్కు సంబంధించిన 75 మంది సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఒకసారి నగరంలో ఇలాంటి సర్వే చేసిన ఎన్ఐఎన్ అప్పటితో పోలిస్తే ఈసారి ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్తో త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.